వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం అండి వేణుమాధవ గారు నమస్కారం సార్ మిమిక్రీ కలకే గుర్తింపు గౌరవం తెచ్చిన మహానుభావులు మీరు ఈ కార్యక్రమానికి ముందు మీకు బాగా నచ్చిన మిమిక్రీ తోటి ప్రారంభిద్దాం ఇప్పుడు ఈ మిమిక్రీలో ఏం చెప్పాలి ఎంత చెప్పాలి ఎప్పుడు ఆపాలని తెలియాలండి నాకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు గురు ఫోటో తీస్తారండి గురు ఫోటోలో అందరు నిలబడ్డారు అద్వాణి గారు ఏదైనా వినిపిద్దమనాడు <laughs> Nations hereafter have to compete with one another, not in making weapons of destruction and death, but in trying to relieve human suffering. And therefore this act of collaboration is not an indication of future events. Our relations with your country have been close and intimate.

If I come, only certain people will come. All these artists are present here. So thousands of persons are assembled here. I don't want to be hindered between you and these artists. Mm. I request all these artists to entertain our soldiers. <laughs> hum Gali ka

మీరు సర్వేపల్లి రాధాకృష్ణ బాగా చేశారు కదా సరే ఇప్పుడు జనరేషన్కి అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారి గొంతు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆయన ఎదురుకుండా ఆయనతో ఆయన వాయిస్ మిమి ఇమిటేట్ చేసినప్పుడు మిమిక్రీకి రూపంలో ఎలా ఫీల్ అయ్యారైనా ఎన్టీ రామారావు గారు నేషనల్ డిఫెన్స్ ఫండ్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి విషయం నా చేత వేయించారు అందరూ రాధాకృష్ణ గారు మీరు కూడా చూసింటే

ఇలా ఆయన యూను కెనడియన్ రాధాకృష్ణ గారిని అమిషేక్ చేసి నాకు స్టాండింగ్ ఒబేషన్ వచ్చిందండి చిత్తూరు నాగయ్య గారిని అడిగారట నామాదు ఎన్టీ రామారావు గారి డ్రామాలో వేషం వేసి ఫుల్ డ్రెస్ తో సహాయం ఇంగ్లీష్ లో చెప్తే అందరు లేచి నిలబడ్డారట యూనువులు నామాదురిగా మాట్లాడితే కెనడియన్ రాధాకృష్ణ గారిని మాట్లాడితే అక్కడ మంచి వారికి బాగా యవేషన్ వచ్చిందట ఆయన చూడవని నేను ఉన్నది అన్నాడు అంటే నాగయ్య గారు ఏం చేశారు అయ్యో నిన్న మా ఇంటికి భోజనానికి వచ్చారు ఊళ్ళో ఉన్నారు రేపే పెడతామన్నారు ఒంటి గంటకు పెట్టారు మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళంగానే నేను నాగయ్య గారు వెళ్ళంగానే పీ అన్నాడు నాగ నాగయ్యవర్ ఎవరు వంద ఇట్ట అన్నాడు అంటే లోపల రమ్మంటాం కదా సార్ ఆయనే బయటకు వచ్చాయండి నాగయ్య గారి పేరు చెప్పగానే ఆయన బయటకు వచ్చాడు సార్ ఓకే బయటకు వచ్చాను ఆయన చూడగానే నాకు ఎందుకో వివేకానందుని చూసినట్టు అనిపించేసాను ఆయన అలాగే ఉండేవాళ్ళు కదా ఆ రోజుల్లో నాకు ఆయన చూస్తే నాకు ఎందుకు నా రోల్ మోడల్ రాధాకృష్ణ గారు సార్ నీ దర్శనం చేయడానికి వచ్చానండి నా నా దర్శనం చేస్తే ఏముంది నా గైవే దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది అని రెండు చేతులు తీసుకొని దండం పెట్టండి తెలుగులో నారాయణ తెలుగులో ఉన్నట్టు ఉన్నంతసేపు తెలుగులో మాట్లాడండి ఇంగ్లీష్ విని విని చెాక్గా ఉందన్నాడు మేము ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ మేము మాట్లాడుతాం సార్ అంటే ఆడినరీ ఉంటుంది చదువుకున్నది ఎక్కడది చెప్పాలి అన్నది గుర్రలు అనేకం చదువు ఉంటాయి దాన్ని చెప్పడంలో ఉంటుంది ఇప్పుడు ఆయన మైసూర్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ గుర్రాలు తీసేసి తీసుకుని వెళ్ళారు అది చెప్తే సమంజసం కాదు ఆయన గురించి ప్రిన్స్ వెళ్ళిపోన్నాడు మా మాతృభాషకి తన అధమాధుడి ఉందని మీ ద్వారా తెలిసిందన్నాడు బ్రిటిష్ ప్రీమియర్ అన్నాడు మీ సముద్రం అయితే కాలువ అన్నాడు అని అన్నారండి మీ గురించి మేమే మాట్లాడతామంటే మార్కులు పడిపోయాయి ప్రోగ్రామ్ అయ్యింది అవుతుంటే జస్ట్ అన్న వంట వండిని పిలిచాడు సార్ అన్నాడు తెలుగులో పద్యం అడిగాడు సార్ తెలుగు పద్యం గురించి అడిగాను ఆ పద్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు అంటే నేను నేనున్నాను సార్ అప్పుడు చదువుకున్నది అక్కడికి వస్తుందండి పానుగట్టి కానుగట్టి లక్ష్మీసారి వ్యాసాలు ఎంత మంచిది తగినండి దాంట్లో సారంగధర చరిత్ర వ్యాసం రాశాయండి దాంట్లో సారంగధడు తన మిత్రులు బంతి ఆడుతుంటే ప్రేక్షకులను ఒక కోమటి కుర్రమా అని కండగు తగిలినాడు అబ్బో దగ్గో తగిలి అబ్బో అబ్బో చదువుకుని ఇక్కడ అక్కడికి వచ్చిందా సార్ తెలుగులో పద్యం అనేసరికి ఇది చెప్తాం ఆయన మన వెయిట్ ఎంత పెరుగుతుంది వారి ముందు అని చెప్పి నవ్వాడు ఆయన కూడా ఒకసారి ముగ్గురు నగరు చెప్తాను పద్యాలు ఎలా చదువుతారా మన దగ్గర అబ్బురని ఉండేవాడు వలన യമു വന്ന വര നിമിഷൻ ഒക്കോ ഇമുണ്ട് ഗഗയ നോ ആർട്ടിസ്റ്റ് ഉണ്ടേവാടേണ്ടി കുലോ గోత్రమా ఊరా మీ నోరుగుణమైన ఆర్టిస్ట్ ఆయన రాగాలి మరాఠీ బాణీల నుండి తెలుగు పెట్టండి వాళ్ళ అప్పులు నినవ నజమేవు మధుర మధు మధువమేను ఏను ఈ చడా ఎవరు ఎవరు ప్రశ్న ప్రశ్చని వేలా బనా ఓ మూడు నిమిషాలు నాగే గారి పద్యాన్ని ఎంజీసా సార్ ఈస్ గ్రేట్ ఆర్టిస్ట్ సైన్ అవును ఆయన చూసినా నేను చాలా ఇన్స్పైరెయన్ ఆయన మీరు ఆయనకి ఎకల విశిష్యులు ఉంటారు ఆయన అంటే నాకు చాలా గౌరవం సార్ అవును అంతటి మహానుభావుడు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు కానీ చాలా గొప్పవాడు సార్ మేనర్స్లో కానీ పెద్ద చిన్న ఆయన ఒక చిన్న విషయం చెప్పాడు సార్ మీ తర్వాత చెప్తాను పద్యాన్ని తీసి రాస్తున్నారు కదా సార్నిచే లోబో నుండు లే పద్యాన్ని యవని చే పల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు ముల కారణం పెవడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వమో తానే అయిన వాడెవడు వారిన్ ఆత్మభవున్ శరణం శరణం పద్యానికి నూతనత్వాన్ని తీసుకొచ్చిన నాగయ్య గారు నాగయ్య గారు అంటే వారికి ఇష్టం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ అదే చెప్పారు ఎంత మీరు అంటే నాగయ్య గారి దృష్ట్యా తొలిసారిగా ఆయన మీరు అనుసరించినప్పుడు ఎర్లా ఫీల్ అయ్యారు ఆయన వాయిస్ అనుకరించినప్పుడు రాధాకృష్ణ గారు వండర్ఫుల్ మీరు అసలు మామూలుగా ఈ మిమిక్రీ మీరు ప్రారంభించినప్పుడు అసలు దీనికి ఒక ఆదరణ కానీ గుర్తింపు కానీ గౌరవం కానీ లేదు కదా గౌరవం నేను ఇప్పుడు కాదు మీరు ప్రారంభించిన దశలో మా వరంగల్లో ఒక కోట్ల దుకాణం ఉందండి ముఖామిలా పెట్టుకోవడం అంటారు అంటే వీడు దినుసులు చెప్పేటప్పుడు కందిపప్పు కిలో ఉంటాడు ఉంది అంటాడు వాడు ఇట్లా దీన్ని ముఖాబిలా పెట్టుకోవడం అంటాడు కిలో కందిపప్పు ఉన్నది కిలో చీర ఉన్నది కిలో జీడిపప్పు ఉన్నది ఇవన్నీ చెప్తుంటే నేను అక్కడ కుతంగా వేణుమాధవ్ గారు దేవా హనుమయ్య ఇమిటేట్ చేయకపోతే దేవా హనుమయ్య వైశ్యుడు ఓ షావుకారు నమ్మకూడు ఆయన పక్క గోడ గోడ పక్కకే ఉన్నాడంటే నాకు తెలియదు ఆయన ఇలా మాట్లాడతాడు అడవి రాజు అజ్ఞాన మంత్రి పున్నమాధుడు పురోహితుడు ఇట్లాంటి గాడితో కొడుకున్నారు అన్నీ ఇలా మాట్లాడుతుంటే ఆయన ఇక్కడ నేను ఎడండ్ గా అన్నాడు ఇట్లా బంధువుల్ని వచ్చేవాడిని పొయ్యేవాళ్ళని ఇదే పని చూస్తుంటే కొంతకాలం ఇప్పుడు బయట మోహిని భస్మాసు అనేది బొమ్మ ఆ మోహిని ఎలా ఉండేది ఇలా పెట్టేవాడిని ఫ్రీస్ అయిపోయేవాడిని భస్మాసర మీకు మీరే ఒకళ్ళే నేను ఆ పోస్టర్ చూసి పోస్టర్ చూసి చూస్తుంటే చూసేవాళ్ళు మా నాయనగారు చెప్తున్న నాయన మా నాయనగారు సిక్స్ లాంగ్వేజ్ మా నాయనగారు సిక్స్ లాంగ్వేజ్లో స్కాలర్ అండి తెలుగు తెలుగులో కవి మా గ్రేట్ మ్యాన్ ఇంగ్లీష్ ఎలా యూరోపియన్స్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేవారు పెన్స్ ఆఫ్ వేల్స్ వస్తే ఆయనతో ఇంగ్లీష్ మాట్లాడడానికి రాయ సుబేదార్ మా ఫాదర్ నియమించారు అండి ఆయన విని నువ్వు లండన్లో చదువుకున్నావా అని అడిగేట కొంత నాకు హెరిడిటీ ఉంది అయితే ఆయనకి ఏంటంటే నేను తహసీల్దార్ వాదన ఉండేది ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదా ఏదో మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ కావాలని ఉండేది నాకేమో తహసీల్దార్ మీద ఇంట్రెస్ట్ లేదు సార్ సార్ ఎన్ఎస్ క్రిస్ట టీఏ మధురం ఓ ఓ సినిమాలో భార్య చీర అండి మా ఇంటికి వచ్చి మా వదిన గారు చీర అలాగే జించేసానండి మీరు అలాగే పేరు కదా సార్ కరెక్ట్గా ఇది ఇది ఎంత దూరం పోయిందంటే కొంత దూరం పోయిన తర్వాత మా ఫాదరు ఇంట్లో వాళ్ళు అందరూ వీడికి ఏదో పిచ్చిలేసేటంది అనేటువంటి ఒక స్థితికి పోయింది సార్ సినిమా చూసేవాడు సినిమా చూసేవాడు అప్పుడు మన గరుడ పురాణంలో అబద్ధాలు ఆడేవాడు స్తంభానికి కావలసుకునేట అట్లా అంటుంటే ఇది వీరో వీడి పిచ్చిలేదు అనేటువంటి స్థితి పోయింది కొంత దూరం పోయేసరికి వాళ్ళు ఏం చేస్తారు అని భయం వేసి నాకు నేను తగ్గించుకున్నాను ఇది సార్ ఆరంభం ఇప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళకేమో తహసీల్దార్ కావాలని ఉంది మీరేమో మిమిక్రీని లేకపోతే ఏకపాత్ర పాత్ర అభినయం ఏది పడితే ఏక పాత్ర అభినయం సార్ అంటే ఏదో ఒకటి ఒకటి చేస్తూ అర్థమైంది నాకు మీ వదిన గారు ఇంట్లో సినిమా చూసి ఇంట్లో మీ వదిన గారు శీర్చించి మొక్కలు చేశారంటే అర్థమైంది ఇక పరాకాష్ఠకు వెళ్ళిపోయింది చదువుకి అక్కడికో గండి కొట్టారు చదువు అక్కడికి చదువుతున్నాను కానీ చదువులో మాత్రం అదే ఇంటర్మీడియట్ మన ఫాదర్ కోసం బిఏబి गंबी बी परसेंटेज बी पास है रा शहर की उर्दू मीडियम सर हां उर्दू मीडियम ओके उर्दू एनर्जी बेवरेट फारम ए प्लस वी होल स्क्वायर इज इक्वल ए स्क्वायर प्लस 2 एबी प्लस बी स्क्वायर दान बदलेगा अलिफ जमा बे कुल की दूसरी मसाब अलफ की दूसरी जमा दो अली बे जमा बे की दूसरी इकोनॉमिक्स इज अ साइंस व्हिच ट्रीट द सोशियल फिनोमेना मार्शल वो इल्म है जो इंसान की मार्शल जज्जद से बहस की जाती है। पति ने उर्दू जेपौर। उर्दू जेप बड़ों में ला। ऑल हिंदी ऑर्टिस इम्प्रेटेशन। बट्टावादर <देराश्यार>। का यावन इम्प्रेटेशन <laughs> है। नागें करे। <laughs> सितु नागें करे। ना। आइने। आइने नहीं तो मेरा रात दिन चरा। आइने इम्प्रेटेशन। కానీ ప్రముఖ వ్యక్తి ఎంద నాగ గారి ఆయన ఆయన ఇన్స్పైర్ అయింది ఆయన ఆయన నాకు వాట్ యూ కాల్ ఆలోహించాడు సార్ అదే మిమ్మల్ని ఆహించండి ఆలోహించాడు ఆయన నటన అలాగే ఉండేది ఆయన లైక్ ఆయిదా టండాల్ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకుంటే చాలా టైం పోటీ రావదు ఆయన తర్వాత ఉర్దూరు యాక్టెన్ ఇంప్యూట్ చేసేవాడిని ఇంగ్లీషులో నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అండి ఆల్ హాలీవుడ్ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను సార్ మాకు మా గారు నాడు రాత్రి తలుపు కొట్టాను సార్ కొట్టేసరికి సినిమా వేసినటువంటి గాడిది కొడుకు సెకండ్ షో వాడు అని మా అన్నయ్య తలవి తీసేసరికి సినిమా పోయినట్టు గాడిత అని ఒక కర్ర తీసుకొని ఈడ్చి కొట్టాడు సార్ కొంచెం తల బగిలేదు సార్ పక్కకు తగిలింది గాడితేడక నువ్వు ఇందులో బతుకుతావు కొడుకు ఇందులో బతుకుతూ బతుకుతావు గాడి కొడుక అని మూడు సార్లు ఉన్నాయండి నాన్నగారు అది అలాగే నా ఆశీర్వచనంగా ఉంటుంది అన్న ఆశీర్వచనం అయిపోయింది సార్ ఇంగ్లీష్ యాక్టర్లను ప్రిన్సిపల్ బీబీ రామనర్స్ గారు అండి బీబీఆర్ విఠల గారి ఫాదర్ అండి బీబీఆర్ విఠల గారి ఫాదర్ మా గురువు గారు ఆయన చాలా మహానుభావుడు అండి ఆయన నా లైఫ్ లో ఒక టర్న్ తీసుకొచ్చేసాడు వారు కాలేజీకి వచ్చిన వరంగల్ కాలేజీ ప్రిన్సిపాల్ రిటైర్ అయ్యే ముందు ఎవరు ఉపన్యాసం చేయడానికి వచ్చినా వాళ్ళని నిమిషేట్ చేసేవాడు డాక్టర్ సూర్య భగవంతం వచ్చాడు ఆయన ఉపన్యాసం వేణు మాథవ్ చెప్పిన उपन्यास సిటిజన్స్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ తెలుగు యు మే థింక్ దట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ వన్ డే వాస్ ఇన్ అ ఫస్ట్ లైస్ క్యారేజ్ అట్ ది సేమ్ టైం A COUPLE OF GENTLEMEN ENTERED ఇన్ ద క్యారేజ్ వన్ ఆఫ్ దెం వాస్ సైలర్ హి ఆస్క్డ్ మీ ఓన్ యా బడి పంతలు దెన్ ఐ సెడ్ దెన్ ఐ లైక్ దిస్ అండ్ ఇట్ లైన్ ఇమిటేట్ చేసిన उपन्यासం చెప్పమంట సర్ ఎవరు ఎవరు उपन्यासానికి వస్తది వన్న బిట్ ఏంటి వెంటనే ఆ ఆ శ్రీనివాస్ రామ్నర్స్ గారు ఇంగ్లీష్ లో చెప్పారండి

ప్రియమైన విద్యార్థులేరా పరీక్షల్లో చూసి వ్రాయకూడదు వ్రాయడం మహా నేరం మీరు చక్కగా సదన పక్షంలో నా దగ్గరికి రండి అనగా వారి దగ్గరికి వెళ్ళండి వారు మిమ్మల్ని పరీక్షల్లో ఉత్తీర్ణత చేస్తారట ఇలాంటివన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేవంట అప్పుడు కాటూర్ వెంకటేశ్వరరావు ఈ రోజుల్లో సభలలో

కామెడీ సీన్స్ అనేకమైనవి కొన్ని గంటలు రోజులు చెప్పొచ్చండి ఇలాంటివన్నీ నాకు ఉండేవి దీని తర్వాత రామనర్స్ గారు ఏం చేశారు మా నాన్నగారు సినిమా చూడటానికి డబ్బు ఇవ్వడం లేసారన్న ఎవయ మీ నాన్నగారికి ఏం తెలుసు గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా బిబిఆర్ విట్టల్ గారు ఫాదర్ ఇచ్చారు మీకు డబ్బులు అవునండి మీ నాన్నగారు ఇంట్లో ఇంట్లో ఇవ్వకపోతే బీపీఆర్ గారి ఫాదరు ఎంత ఇచ్చారు అరవై రూపాయలు బర్సరీ అని ఉండేది సార్ అప్పట్లో అరవై రూపాయలు ఇచ్చారా అరవై రూపాయలు సినిమా చూడటానికి బర్సరీకి ఇచ్చే సార్ గుడ్ కాంటాక్ట్ కింద అదే గుడ్ ఏదో ఒక కాంటాక్ట్ అది అప్పట్లో అరవై రూపాయలు అంటే పెద్ద మొత్తం కదా అరవై రూపాయలు ఇచ్చారు ఎన్ని సినిమాలు చూశారు ముప్పై చూసాను ముప్పై సినిమాలు చూస్తే ఏడ్చారు సార్ ఆయన మిస్టర్ బీబీ ఆర్ విఠల్ మై ఫస్ట్ సన్ మై సెకండ్ సన్ అని చలంగారి గురించి కృష్ణశాస్త్రి గారి గురించి తెలుగు పద్యం గురించి క్రిటిసిజం గురించి అనేక విషయాలు నాకు చెప్పేవారు సార్ మనం చెప్పిన చెప్తే కొన్ని మూడు గంటలు అవుతుంది ఒక ఉదాహరణ చెప్తాను సార్ ఏమయ్య పాండవ ఉద్యోగారు నాటకం వేస్తున్నారు వస్తావ వేణుమాధవ్ అని తప్పకుండా సార్ అన్న నాటకంతా చూసి వేణుమాధం ఆ మాధవ బి వెంకటరామయ్య గారు తప్ప మిగతా వాడంత గుజ్జులు మరుగులు పొట్టలు పెట్టుకుని వీళ్ళు ఆయత బాహుడు ఉన్నత భక్షస్థలు అని చెప్పారు ఇలా ఉండాలంటే ఒక మాధవ బి వెంకటరామయ్య గారు తప్ప ఎవడు లేడు పంజాబి వాడిని వినిపించి గొడ్డమేసారి తెలుగు నాటకం వెంచాల ఆయత బాహుడు అన్నాడు మాకు ఆయన ఆయన గారు గారు నన్ను ఒక మనిషిని చేశాడు సో గురువు గారుగా ఆయన తీర్చిదిద్దారు మిమ్మల్ని ఈ స్థాయికి వాళ్ళు వచ్చారంటే ఆయన ఫౌండేషన్ ఎంకరేజ్మెంట్ రెండు కూడా సో మీరు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు కాకుండా సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ మధ్య వివాదం కూడా అనుకరించేవాళ్ళు కదా అలా అలా చెప్తే చాలా ఉన్నాయి సార్ అంటే అట్లా కాదు ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఇప్పుడు ఈ తరం వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ గొంతు తెలీదు తెలీదు మహాత్మాగాంధీ గొంతు తెలియదు అసలు వాళ్ళిద్దరు ఒకళ్ళు ఉప్పు ఒకళ్ళు నిప్పు మెడ్రాస్లో హిజ్ మాస్టర్ వాయిస్ కంపెనీకి వెళ్ళాను సార్ పార్లమెంట్లో నేను నిలబడప్పుడు ఆ చూసి వీళ్ళందరూ ఇమిటేట్ చేయాలని ఉండేది ఎక్కడ దొరుకుతాయి సార్ మనకులు ఎక్కడ దొరుకుతాయి మద్రాస్ పోయినప్పుడు గాంధీ గారి రికార్డ్స్ ఉన్నాయని అడిగాను ఆరు రికార్డ్స్ ఉన్నాయండి ఒకటి ఇవ్వమన్నాను ఒకటి మేము సార్ ఆరు రికార్డ్స్ అమ్ముతాం ఒకటి ప్లే చేయమన్నాను విన్నాను లోపలి పెట్టుకోమన్నా మీ సంగతి వాడు తెలీదు బాబు కానీ వాడి దుకాణంలోకి వెళ్ళి మనం ఏం కొనుక్కుండా వస్తే బాగుండదు ఒకరి కార్డు ఇది ఉందన్నాను సుభాష్ చంద్రబోస్ ఉందా ఇవ్వమన్నా తర్వాత అనేక పుస్తకాలు చదవడం వల్ల వారి యొక్క లైఫ్ గురించి కూడా తెలిసిపోయింది నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నాడు గాంధీ గారుబోస్ రంగూన్లో వారికి ఒకడు కోటి రూపాయలు ఆస్తి ఇచ్చాడు సార్ ఒక ఆస్తి ఇచ్చేసాడు సార్ ఒకడు బీదవాడు ఒక రోజు జీతం ఇచ్చాడండి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ నేను ఈ రికార్డు విని ఊహించావి సార్ అదే అదే కోటి రూపాయలు ఇచ్చినవాడి గురించి చెప్పాడు सारे जायदाद मुझे दिए हैं मैं बहुत खुश हूँ एक वर्कर उनको उजर दिए हैं दोनों को दिल एक है मर्दियों को ढंग रखा है इन्हें माटा डंडे हैंद्राद गांधी गांधी का इरुपण यस हिंदू मुश्किल बाहर लेते हैं चंद्रशिक्ष कौन बेटी है कौन बैठने से हिंसा होता है తొప్పిచ్చేయించే నీకు వస్తుంది వారికి ఓకే తొప్పి చేయి మన భూతపదంలా గౌతూలచులాగా తెలియదు అది ఈ విధంగా మన ఆ కాలం నాడు లీడర్స్ ఎలా ఉండేవాడు సర్దార్ వల్ల బాయపడే వీళ్ళందరినీ చంపేవాడు సార్ ఇప్పుడు వల్లభాయ్ పటేల్ చెప్పిన ఉపన్యాసం కనుక చెప్తే నాకు ఆడించడం ముందు అందంతారు సార్ నాకు పటేల్ గారు మా తెలంగాణకు ఎంతో సహాయం చేసి నిజాం నుంచి విడిపించారు నేను హైదరాబాద్ పోతా అన్నాను మా గారు నేను పోతావరే గాడితో కొడుకు అన్నాడు నేను వెళ్ళాలంటే మా అన్నయ్య నుంచి పంపించాడు సార్ మధుసూదన మా ఊళ్ళో ఎంపీ ఉండేవారు ఆయన పేరు చెప్తే ఆయన పక్క కూర్చోబెట్టాడు సార్ ఇంత ఉన్నది సార్ ఆయన గారిది आय उपन्यास दीं चिखल आजते जो तो mm. मुसलमान जा mm. पाकिस्तान जाना चाहते हैं जा सकते हैं जो जो जाना चाहते हैं मुझे मैं भेज देता हूँ खली हैदराबाद से भाग गया है वो भाग जाने में से कितने अक्षरण को कितने तक आदि बातें वो भी मैं जानता हूँ हिंदू मुसलमान भाई भाई है मिलकर रहना चाहिए जय हिंद हम ये ओसर प्रोग्राम बेटा पैदा-वेदा मुस्लिम्स उन्होंने सर हम मैंने कट चेस हम मुसलमान पाकिस्तान आईनंटे बाइनटू नेनंटे तन्ते विडू मैं असली चिंता मरी आईन तो तलकाय शरीर सन निजगा నాకు ఈ శివాజీ రాణ ప్రతాప్ వీడు ఎలా ఉన్నారు ఇది ఇది వాళ్ళు గుర్తుకొచ్చారు ఆ గాంభీర్య వస్తలది ఆ శారదామ్ ముఖర్జీ శారదామ్ ముఖర్జీ గవర్నర్ ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టింది సార్ శారదామ్ ముఖర్జీ అందరూ కాంగ్రెస్ వాళ్ళు సాయబులు వీడు వాళ్ళు అంతున్నారండి ఆయనకు ముల్ఖ రాజా అని అంటే చాలా ఇష్టం అండి ఏదేది ముల్ఖ రాజా అని ముల్ఖ రాజా

దీన్ని మిమిక్రీ చేయడం మొదలు పెట్టారు అప్పుడు ఆంధ్రదేశంలో మిమికరీ లేదండి ఆంధ్రదేశంలో మిమిక్రీ కళదని ఏం లేదు మరి ఎట్లా దీన్ని పాపులర్ చేశారని రాజమండ్రిలో ప్రోగ్రామ్ పిలిచారు సార్ నిడదవరి వరకు థర్డ్ క్లాస్లో వెళ్ళేవాడిని రాజమండ్రి వరకు ఫస్ట్ క్లాస్లో వెళ్ళేవాడిని ఎందుకని థర్డ్ క్లాస్ లో డబ్బు మిగిల్చుకోవాలి డబ్బు ఇది అదే డబ్బు లేదు సార్ పైసలు డబ్బు సంపాదించాలి కళ ఇంప్రూవ్ చేయాలి రాజమండ్రిలో ప్రోగ్రామ్ పెట్టాలి ఫస్ట్ క్లాస్ లో వచ్చినట్టు బిల్డప్ ఉండాలి బిల్డప్ ఉండాలి ఇట్లా అక్కడికి పోయిన తర్వాత ప్రోగ్రామ్ ఇస్తే ఒక పది బిజ్యం ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత పది ప్రోగ్రాంలు వచ్చాయి సార్ ఇట్లా ఈ విధంగా ఆ డబ్బు సంపాదించాను మా ఫాదర్ చనిపోయినాడు ఇట్లా ఈ ఈ విధంగా ఆర్ట్ పాపులరైజ్ చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రామ్ చేయడం మొదలు పెట్టారు ఇవ్వడం మొదలుపెట్టాను సార్ మొదలుపెట్టిన తర్వాత అమెరికాను అడిగారు మీ కళ ఎప్పుడు పుట్టిందండి మీ దేశం పుట్ట ముందు పుట్టిందన్నాను వాళ్ళతో చెప్పారు చెప్పాను మీ దేశం పుట్ట ముందు పుట్టిందన్నాను వెన్ లాడ్ డ్రామా చేజ్ ది గౌల్డ్ ఇండియా హూ ఇన్ ది డిస్గ్రేస్ ఆఫ్ మారీచ్ ఐ మిషన్ ది వాయిస్ ఆఫ్ రామా అవును

Okay. We welcome you, Mr. President, as a very valued friend, not only of the United States, but of the human race of which you are a small part. We welcome you here, Mr. President. We welcome you, Mr. President, as a very valued friend, as a very valued friend, not only of the United States, not only of the United States, but of the human race of which you are a small part, but of the human race of which you are a small poor. Our relations with your country have been close and intimate.

అప్పటికప్పుడు టెన్ కమాండ్మెంట్స్ ఊర్లో వచ్చినట్టు టెన్ కమాండ్ చేశాను సార్ రికార్డింగ్ అండ్ అదే మీకు బాగా పేరు తెచ్చిన వాటిలో టెన్ అది ఒక టెన్ కమాండ్మెంట్ సార్ సో దాన్ని ఎట్లా అసలు అది చేయాలని ఎందుకు అనిపించింది అది అంటే దాన్ని ఎట్లా అసలు ప్రాక్టీస్ చేశారు దాన్ని ఎట్లా ప్రచారం చేశారు కొంతకాలం తర్వాత ఆ సీన్ చేస్తుంటే డాక్టర్ గారు నాకు చెప్పి మీరు టెన్ కమాండ్మెంట్స్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అన్నాడు సార్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఇవ్వలే కానీ ఇస్తుంది ప్రమాదం ప్రమాదం ఉంది వద్దన్నాడు మూడు మైళ్ళ దూరంలో గుర్రబుడు ఎక్కడ శబ్దాలు దగ్గరకు వచ్చిన తర్వాత శబ్దం హెస్టన్ కార్ కార్లో వాళ్ళు మాట్లాడిన సీన్ రాసుకునేవాడు సార్ స్క్రిప్ట్ రాసుకున్నా కొన్ని రావు ఎందుకు రావు అవన్నీ రావాలి అదే కదా అది అదే వచ్చే వరకు ప్రాక్టీస్ చేసేవాడు సార్ నో వుమన్ ఐ నో ఫ్రెండ్ నాట్ సీ హర్ ఫేస్ అగెన్ Mm. I, I, I sound right here. Mm. Oh, God, say my boy. <laughs> Before you strike, show me Moses' blood and then kill me. History will remember me, whom am I? Remember pass. That to the guard! That to the soldiers! Star Shh! <laughs> ఏదో వస్తాయి ఈ ఎందుకు రాదు వాడు వాళ్ళు కొట్టంగానే వాడు సౌండ్ వస్తుంది అది వచ్చేవారు ప్రాక్టీస్ చేసేవాడు ఈ విధంగా 10 కమాండమెంట్స్ అంత ఒక హాఫ్ అవర్ సీన్ చేసి వరల్డ్ అంత నాకు పేరు దానివల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రకటతండి ఇంజన్ ఒక్క дан తర్వాత హ్యామర్డ్ చేశాను ఇది చాలా చేశారు అంటే 10 వచ్చినంత మాత్రం ఇక అది మొదటిది దానికి వచ్చినంత పాపులారిటీ కూడా ఇంకా లేదు గో సేమ్ అబౌట్ బిఫోర్ యు స్ట్రైక్ షోనీ మోజెస్ మెదన్ దెన్ కిల్ మీ హి స్ట్రైవ్ రిమెంబర్ మీ హోమా ఇది ఆర్సెస్ది గుర్రాల్ది కూడా చాలా డిస్టింగ్ తీసుకొచ్చేవాళ్ళు కదా అది ఒక చేతి చూపించండి సో మీరు అంటే దీంతో బాగా పాపులారిటీ వచ్చింది కదా కానీ ఫలానాది చెయ్యాలి అనుకుని చేయలేకపోయిన స్వరం ఏదైనా ఉందా అట్ల ఏం లే సార్ మొత్తం اصلا నేను ఐ డోంట్ ఏమీ లేదండి మీరు అనుకున్న యాన్నీ చేసేశారు ఇంద్రగెంద ఇది పుణోని जमानेమే నారియో కి బహుత్ ఇజ్జత్ కి జాతీ తీ దిన బదన్ ఘటనాయి హోతీ గయీ ఇస్ వస్త దేశ మే ఉన్నతి నహీ హుయీ హై జహా దోస్తి హై వహ నీ భానా హోగా జహా దోస్తి నహీ హై వహ బడానా హోగా

గొప్ప నాయకులి అసలు వినంగానే రావాలి సార్ ఆ ఫీల్ రావాలి ఇప్పుడు టు డే వై హ్యావ్ బిన్ ది మ్యాటర్ ది సో సో డే మన్మోహన్ సింగ్ అదే వన్యే సమా సార్ బట్ మీకు ప్రీవీరస్ వరకు బాగా అనుబంధం ఉంది కదా అవునండి అందుకనే మీరు ఎమ్మెల్యే అయింది అవునండి ఆయన కారణంగా ఆయన యూఎన్ నుంచి రాగానే నాకు యాభై ఏళ్ల నుంచి నేను అంటే చాలా వరకు నా మీద చాలా ప్రేమ ఉండేది చాలా లైక్ చేసేవాడు ఫలానా వాడు చెప్పాను ఎలక్షన్లు వాడే మాట్లాడు వీడే మాట్లాడాను ఆయన ఎంజాయ్ చేసేవాడు చాలా సంస్కారం సార్ మా పండితుడు అవును కానీ నానబెట్టే గుణం ఉండేది తేల్చడు తేల్చడు తొందరగా ఆయన చేసి చూపించారు ఆయన ఎదగందా చేయలేదు ఎవరిది వాడిన ముందు చెప్పొద్దు సార్ చెప్తే అంత వాడిని ఫీల్ ఆనందించారు అదే అట్లా ఎవరన్నా అట్లాంటి అనుభవం చేత అనుభవం ఎదురైంది ఎప్పుడన్నా అట్లా ఎవరి వాళ్ళ ముందు నేను నేను కృష్ణమేని ముందు చేశాను సౌత్ ఇండియన్ నాగిరెడ్డి గారు ఫిల్మ్ ఆర్టిస్ట్ అంతా సన్మానం చేసినప్పుడు చేశాను ఈ ఎంబరేజ్మెంట్ ప్రెసెంటేటి బుక్ దాల్ బహదూర్ శాస్త్రి సార్ మీరు రాధాకృష్ణన్ వెరీ ఫ్యూ పర్సన్స్ ఉంటారు సార్ అది ఎవరిది వాడి వినబుద్ధి కాదు సార్ ఇంకొకటి వినబుద్ధి అవుతుంది అంతేనా ఓకే సైకాలజీ నా నా అనుభవం అనుభవం చెబుతుంది ఓకే ఎందుకు సాయం మనకు తాగాదా మనకు ఏంటిఆర్ది ఎప్పుడండి చేశారా ఆయన ఎన్టీఆర్ ఆయన ముందే చేశాను ఏమన్నారు చాలా సంతోషం పీణబాసు గారు వెరీ గుడ్ అవునండి చెప్పండి ఎవ్రీ యాక్టర్ కమ్ టు ది థియేటర్ ఇన్ హిజ్ ఓన్ వే అన్నాడు నోట్స్ యాక్టర్ బై ఎన్ చర్కసో చర్కసోవ్ అనండి ఒక్కొక్క యాక్టర్ పదాడు అన్నాడు నేనైతే దుర్యోధను ఎలా వేస్తాను అయితే ఎలా వేస్తారు అట్లా తీసుకున్నాను నేనైతే అవునా ఈ రచనాశమత్కృతి ఏమీయో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షింపజేయుతున్నది చూచదగాక ఇది నేను యాక్ట్ చేస్తే ఉంటుంది అంటే నా ఇండివిజువాలిటీ ఉంటుంది ఇమిటేషన్ బిగ్ ఇట్స్ ప్లేజర్ దానివల్ల ఆనందం మాత్రమే అంటే ప్రయోజనం ఏం లేదు సార్ అవును కరెక్ట్ ఇది ఎన్టీ రామారావు అయితే రాజే సార్ ఈ డైలాగ్ ఆయన చెప్పలే ఈ రచన చమత్కృతి ఏమీ అవు కానీ ప్రకృతి సౌందర్యమునుకరించదు కురు సైతం ఆకర్షింపే ఏమి నృత్య భంగిమలు నా చేత నృత్య నృత్యము చేయించుతున్న ఈ రచన సమత్కృతి ఏమీ గాని ప్రకృతి సౌందర్యమునుకరించదు కురు సార్వభౌముడునైనా నామానసమును సహితం ఆకర్షింపజేస్తున్నది ఒక యాక్టర్ ఒక పద్ధతి ఉంటుంది ఇది యాక్చువల్లీ నాగేశ్వరరావు యాక్ట్ చేశాను ಹೌರ ಈ ರಚನಾ ಚಮತ್ಕೃತಿ ಏಮಿಯೋ ಗಾನಿ ಪ್ರಕೃತಿ ಸೌಂದರ್ಯವನ್ನು ಅಧಕ್ಕರಿಚು ಕುರು ಸಾರ್ವಭೌಮ ನಮಾನಸಮಿತೈತಮ್ಮ ಆಕರ್ಷಿಂಪಜೀಜ್ನ ಇದು ಜಗ್ಗೈ ಅನು ಅವರ ಈ ರಚನಾ ಚಮತ್ಕೃತಿ ಏಮಿಯೋ ಖಾನ್ ప్రకృతి సౌందర్యం మన సత్కరించు గురు నామాన సంవత్సరం ఇతం ఆకర్షింపజేసినది చూచదగా ఇది ముఖాము ఔరా ఈ రచనా చమత్కృతి ఏమీ కాని ప్రకృతి సౌందర్యమును దక్కరించు కురి సార్వభౌముడునైనా ఔరా ఈ రచనా చమత్కృతి ఏమీ కాని ప్రకృతి నన్ను పెట్టుకుంటూ కామెడీ వస్తాను బాబు ఇట్లా ఒక్కొక్క యాక్టర్ స్టడీ చేసినట్టు అవుతుంది ఆఫ్ వ్యూ ఆయన చెప్పిన డైలాగ్ చెప్పడం కాకుండా ఇట్లా హ్యాం ఎలా చేస్తాను ఆన్ హాలీవుడ్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారని అండి గారు వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ పెట్టారు బిఎన్ రెడ్డి గారు అప్పుడు చేశాను సార్ అంటే మీరు చాలా మంది మీ శిష్యులు కొన్ని వందల మంది వేల మంది తయారయ్యారు కదా వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు ఉన్నారా లేదా మీకు అత్యంత సమీపంలోకి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు పేరు చెప్పొచ్చా పేరు చెప్పేది మిగతా వాళ్ళకి కోపం వస్తుంది సో ఒకరిద్దరు సమీపంలోకి వచ్చారా సమీపంలో అంతే అంతే సో మరో మరో వేణుమాధవ్ అనేవాళ్ళు లేరిక ఇక నేనైతే చెప్తాను సార్ మీరు నేనైతే అంటా థ్యాంక్ యూ నేనైతే అంట అయిన తర్వాత మిమిక్ సిలబస్ అమెరికా అడిగారు కదా అప్పుడు నాకు అనిపించింది దీనికి ఆర్జన్ ఏమిటి ఇందిరా ఇమిటేటెడ్ ది వాయిస్ ఆఫ్ కాక్ నగర్వాద ఇంబిటేడ్ ది వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ భీమా వాయిస్ ఆఫ్ సైరంద్రెడ్డి సుందరిగితే అని వాళ్ళు చంపడంకి ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలి ఫస్ట్ యాక్టర్ అయి ఉండాలి సెకండ్ బహుపాత్ర అభినయం తెలియాలి వెంటనే ఒక తెలియాలి తెలియాలి ధ్వనియకరణంలో ఏడు భాగాలు తెలియాలి ఇమిడియేటింగ్ లీడర్స్ ఇమిడియేటింగ్ ఆర్టిస్ట్ ఇమిడియేటింగ్ బౌడ్స్ అండ్ యానిమల్స్ ఇమిడియేటింగ్ ది నేటివిటీ ఇట్లా జనరల్ నాలెడ్జ్ అసలు గురించి కూడా అవగాహన ఆ వ్యక్తుల గురించి కాస్త అవగాహన ఉండాలి కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఇన్ని కలిస్తే మిమ్మిరే అవుతుంది సార్ ఇందులో కలిసి మిమ్మర దీనికి ఎట్లా చెప్తారు సార్ అని కూడా మా శిష్యుడు దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాలి సార్ మా కానీ సాట్లర్స్ వెల్స్ ఆఫ్ థియేటర్ లండన్లో ఉంది సార్ టూటాన్ లోబుల్కి వెళ్ళాను రాయల్ థియేటర్ బయటికి రెండే పోయినాను బయటికి ఎలా వెళ్ళాను హా యూ అంటైన్ దిస్ హాన్ దేర్ ఈస్ అమ్మ కమిటీ దే విల్ సండే They will send a guide with you to see the theater, sir. Mm. You are not supposed to come like this, sir. I am mm. a mimicry artist, mm. mimicry delia, sir. What a mimicry there is, sir. Impressionist, sir. Mm. a scene from Othello, mm. sir. <coughs> <coughs> a scene from Othello. Mm. <coughs> scene from Othello mm. Who is there, Othello? And it is them all. When you come to bed, Minon? Heavy break tonight, it is them all. Eh, my lord, if you bethink yourself of any crime and reconcile it to heaven and grace. So this was first trade. Hello, eh, my lord, what may you mean by that? Well, do it and rogue boy. I would not kill thy unprepared spirit. No, heaven fortune, I would not kill thy soul. Talk of killing. Him? Yeah, I do. Then heaven have mercy on me! I say amen. Have you mercy too? And he already seen me be jan. ఫ్లాట్ అయిపోయి థియేటర్ అంతా చూపించి కార్ తెప్పించి పంపించాడు తర్వాత దుబాయ్ దుబాయ్ దుబాయ్లో దుబాయ్ అబుదాబిలో నూట యాభై మంది తెలుగు వాళ్ళు ఉన్నారు వేణుమాధవ్ గారు మా దగ్గర డబ్బు లేదు మాకు డబ్బులు కావాలి ఊరికే ఫోన్ చేయడం మొదలు పెట్టారు ఇస్తాను పోయా మాకు ఫ్రీ ప్రోగ్రాం ఎక్కడ పెడుతున్నారు అంతా ఉర్దూ ప్రోగ్రాం లేదు మంచిది కానీ రసల్ ఖైమా అబుదాబి దుబాయ్ అల్ ఫుజేరా అన్ని ఊళ్ళలో ప్రోగ్రామ్ పెట్టి వచ్చిన డబ్బతో వాళ్ళకి ఇచ్చి అబుదాబి నుంచి దుబాయ్ వస్తున్నాడు మా స్పాన్సర్ ఆయన హిందీ తెలిసిన నాతో పెట్టారు నేను మాట్లాడుతుంటే డ్రైవర్ ఊరికే చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాను ఉర్దూలో అడిగాను బౌద్ధ నూస్తుంద్ర హాము పాకిస్థాన్ ఎవరి హిందీ యాక్టర్ చేయమని చేయమంటావా

दरवाज़े बंद इन एहरात में हर की जाए इस مقدس इंसाफ़ और तराजू की खसम अकबर के सामने जो एक बार मांगोगे और देखिए आ जाएगा आज मुझे मालूम हुआ कि शहंशाह के दिल में भी मोहब्बत है नहीं विनमचे सर संतोष इंचवाड़ हूं मैं कवि नहीं हूं अनिय क़ायदम कलान सर इची రోనా జో మన భీ మొహత్ కర్నాబుత్ కర్నే వాళ్ళో ట్యాక్సీ డబ్బులు వద్ద ఇచ్చిన ప్రోగ్రామ్ కేమియ ట్యాక్సీ డబ్బులు తీసుకో ఇట్లా ఉర్దూ ఉంది బహుపాత్ర అభినయ ఇంగ్ లీడర్స్ ఇమీడియట్ ఆర్టిస్ట్ ఇవన్నీ కౌలు కళాకారులతో కూడా మీకు బాగా సన్నిహిత సంబంధాలు ఉండే కదా వాళ్ళతో ఏమి అనుభవాలు బీవీ గిరి గారు కానీ శ్రీశ్రీ కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ బీవీ గిరి గారు బీవీ గిరి భార్య సరస్వతి బాయి గిరి ఆమె బర్త్డే రోజు ఒక కళాకారుణ్ణి సన్మానిస్తుంది కవిని సన్మానిస్తుంది నైన్టీన్ సెవెంటీ టూలో నన్ను సన్మానించింది ఆవిడ నేను ప్రోగ్రామ్ అవుతుంటే చాలా బాగుంది ఆయనే నా పద్యాలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు చదివితే ఎలా ఉంటుందో మోహిని చెప్పు అన్న పద్యాలు జ్ఞాపకం మోహిని శంకరా వెళ్ళి పుస్తకం పుస్తకం తీసుకొచ్చా సార్ సత్యనారాయణ గారు ఆ పద్యాలు చదివితే ఎలా ఉంటుంది అమ్మ నేను సత్యనారాయణ గారిని అయిపోతున్నాను వారు మాట్లాడుతూ మాట్లాడుతూ వారు అలాంటిది ఏమన్నా అంటే వారు అన్నారనుకుంటే నేను మాత్రం కాదనుకుంటున్నాను అనగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆవిడ గురించి చెప్పడం అంటే చంద్రుడు చల్లగా ఉంటాడు సూర్యుడు వేడిగా ఉంటాడు అన్నట్టుంది ఈ పద్యముడి మె రాసినవి కావు పరమేశ్వరుడి ఈమె సీత పొడిగించాడు యావత్ భారత ప్రథమ మహిళను తూ అని ఇలా సాగింది నా పద్యాడు విశ్వనాథ సత్యనారాయణ గారు చదివితే ఎలా ఉంటుందో అలాగే ఉంది నాయన గిరిగా ఉన్నది ఏమండి మన తెలుగువాడు రాష్ట్రపతి భవనాన్ని మూడు భాషల్లో పద్మశ్రీ ఏమిటి పద్మభూషణి చెప్పారా మీటింగ్ మీటింగ్ మన తెలుగు బిడ్డ పద్మశ్రీ ఏమిటి పద్మభూషణి ట్వంటీ థర్డ్ జనవరి టైం అయిపోయింది అన్నాడు సార్ వింటుంటాను మీరేం చేస్తారండి రాజకీయ నాయకులు నేను సత్కారం చేయవునా శంకరా మోహిని వెండి మునుగు పదహారపట్టాను ఆయన మూడు పదాలు పదహారు మూడు వందల పదహారు మీరు ఇవ్వండి మా వారు ఇంతవరకు ఇట్లా ఎప్పుడు నవ్వలే మీరు నవ్విపిస్తుంది మీరే ఇవ్వండి మా వారి ఇంతవరకు ఎప్పుడు నవ్వలే మీరు నవ్విస్తుంది మీరు ఇవ్వండి ఇది సత్యనారాయణ గారికి తెలిసింది సార్ ఆవిడ ఎయిర్పోర్ట్ లో ఇల్లు బయలు పెడితేట సస్ గారు కలిసేవాడి నన్ను అనుకరించి మీరు మూడు వందల పదసార్లు తెచ్చుకున్నారట ఏమిటి సంగతి విషయం ఏమిటి చెప్పండి ఏంటంటే జరిగిందండి నాకు ఎవరి ముందు వారిని అలవాటు లేదండి నేను సొంత గొంతులో చెప్తాను మంచి తని మీ గుంతలో చెప్పండి చెప్పాను సార్ చెప్పిన తర్వాత నన్ను చెప్పాను ఇవే చెబుతాను బాగుంది ఒక శిలా విగ్రహం వేయవలే శిలా విగ్రహం మీద జోగ్యం వస్తుంది మీరు చెప్పండి ఏం చెప్పినా బాగుంటుంది మా ఇంట్లో అందరూ మాటలు వినడానికి కూర్చోన్నారు అందరు కూర్చున్నారు మీ మాటలు వినడానికి నారెడ్ హార్డీలో హార్డీ గారితో ఒక స్టాచ్యూ వేయాల్సి వస్తుంది డిఫరెంట్ పోజెస్ తీస్తారు తీసే ముందు స్టడీ ప్లేస్ అని కెమెరామెన్ అన్నాడు వాడు హ్యాట్ మీద కాకి రెట్ట వేశాడు సో సూన్ అన్నాడు వాడు దాంట్లో ఏం సార్ మీ వంటి వారు అంకితం ఇస్తే అవచి తిప్పై శెట్టికి శ్రీనాథ మహాకావి ఇచ్చినట్టు ఇచ్చిన ఇచ్చినట్టు ఉంటుంది అన్నాను ఇచ్చాడు బెజవాడు పెద్ద ఫంక్షన్ పెట్టి నాకు శివార్పణ కావ్యం అంకితం ఇచ్చాడు సార్ ఏమేక పెట్టారు దాన్ని అది జరిగేదా ఇట్లా సింగర్స్ అనుభవం ఏంటి ఐ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి సార్ ఐ లైక్ ఐ లైక్ శ్రీ అంటే జ్ఞాపకం వచ్చింది నేను మావిడ అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ యాభై ఓళ్ళలో తెలుగు వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు అనేకమైనటువంటి ఒక మాకు గిఫ్ట్స్ ఇచ్చారు వచ్చేటప్పుడు బాంబే దిగినప్పుడు మావిడ ఉంది పోదాం పోదాం అంది అందరు వెళ్ళిపోయకపోదాం అని అండి కస్టమ్స్ డ్యూటీ డ్యూటీ ఏం పర్వాలేదు అందరూ సూట్ల మీదనే ఉన్నారు సార్ ఇప్పుడు మన తెలుగువాడు ఒక్కడు పంచ కట్టుకున్నాండి ఎంపీలో ఆంటోనీ చిదంబరం నుంగిరులు కట్టుకున్నారు కట్టుకున్న మరి ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరినీ చూస్తే అందరు చూట్ల మీద ఉన్నారు ఎవడు తెలుగువాడు ఎవడు హిందీవాడు అండి நான் குறித்து இங்கிலீஷ்ல புத்தகம் வச்சி சரிப்பராதான் அப்படி தெரிவித்து சிக்காடி கோவிந்தராஜ் எனக்கு தெரியும் உங்களுக்கு தெரியும் தங்களுக்கு தெரியும் எல்லோருக்கும் தெரியுமே நான் யார் இவர் யார் உங்கள் யார் எனக்கு தெரியுமே இவர் யார் நீங்கள் யார் இவர் யார் கடவுளே இங்கே இருக்கு அளவருக்கு நாண்டு அளவிற்கு கண்டு வடுத்து உள்ளே கஸ்டம் நீங்கள் யார் நாங்கள் யார் സംഗണ്യാർ ഇവർ യർ കെമിറ്റഡ് ശ്രീ കാളി ഗോവിന്ദരാജൻ അതെ സൂര്യബാബു ലേരാമര ലേരാ ധോറിയം എസ് സുബരക്ഷ്മി അല്ല ఈ విధంగానే వాడు మీరే కట్టుకుంటే ఇవన్నీ కట్టుకుంటే విప్పుకోలేరు మీరు సో మొత్తం మీ ఆలోచన ఫలించింది ట్రిక్ సో మీకు ఇట్లాంటివి కాకుండా ఇంకా వేరే అనుభవాలు అంటే మంచి మధురానుభూతులు ఉండొచ్చు లేదా ఇట్లాంటి ఈ కళా సాధనలో ఏమైనా చేదు అనుభవాలు కూడా వచ్చాయా రాలేదా ఎప్పుడు వస్తుందంటే ఎవడి వాడు వెళ్ళారండి అది నా నాకు నా లైఫ్ లో అనుభవం మీరు చెప్తున్నా అట్లా విన్నవాళ్ళు రాధాకృష్ణన్ కృష్ణ మీన నాలు బాధ్య శాస్త్రి మిగతా వాళ్ళు ఎవరు జీర్ణించుకోలేరు జీర్ణించు పైగా అంటే అడగా లో అనుకుంటాడు అవునా మండే అడంగా మన ఆడుతున్నాను అని మనం ఎందుకు చేశాడు అనుకుంటాడు ఏ ఎందుకని అట్లా అనిపిస్తుంది ఆ సైకాలజీని ఎందుకు స్టడీ చేశారా ఏమిటి కారణం వాళ్ళు ఏదో ఉన్నది దాచుకోవాలని వాడు పెట్టుకుంటే మనం బహిర్గతం చేసేట ఓకే వాళ్ళు ఏదో ఉన్నది కాపాడుకోవాలని ట్రై చేసేట మనం ఎక్స్పోజ్ చేసేట అవును కానీ స్వరాన్ని అనుకరించడం వరకు అయితే ఇబ్బంది ఉండదు స్వరాన్ని కానీ ఆ క్యారెక్టర్ని కూడా మీరు దాంట్లో మిక్స్ చేస్తారు ఇప్పుడు అది సార్ ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మన కౌన్సిల్ ప్రొసీడింగ్స్ అంతా ఇంప్లి కానీ నాకు ఎవరు కూడా ఏం అఫెండ్ కాలేదు సార్ డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది సంగతి కదా డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది ఎందుకంటే అప్పుడు ఇంకా చెడిపోవాలా రాజకీయాల్లో ఇంకా నాయకులు ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నిమిషాలు ఉన్నది అనుకోండి నిమిగ్ జర్నలిస్ట్ అయ్యి కూడా ఉండాలి సార్ కరెక్ట్ ఎందుకంటే గౌతులత్సన్న గారు కాకాని వెంకటరత్న గారు సంవాదం ఇరవై నిమిషాలు వెంకటరావు గారు నన్ను పిలిచి అడిగేవారు వేణుమాధవ్ కౌన్సిల్ ప్రొసీడింగ్స్ ఆయన వినాలని నన్ను పిలిచి అడిగేవారు ఆయన పిలిచి అడిగేవారు చెప్పేవాడు ఆయన ఎంజాయ్ చేసేవాడు కాకా గౌత మధ్య సంవాదం చెప్పండి అది ఇరవై నిమిషాలు ఉంది సార్ టూ మినిట్స్లో చెప్పాను లచ్చన్న గారు గౌరవ మాత్యులు కాకాని ఎగడుతున్నారు విజయవాడ యూరియా బాహటంగా బ్లాక్ లో అధ్యక్ష అలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగడం లేదు అధ్యక్ష నేను రాత్రి వచ్చాను అధ్యక్ష అధ్యక్ష అమర్చులు రాత్రి వచ్చానండి నేను ఉదయం వచ్చానండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది అట్లా అందరికీ చెప్పి ఉంటారు రమీజాబీ కేసుది అందరూ అడిగేవారండి రమీజాబీ కేసుది మూడు రోజులు జరిగిందండి గోల గోల కదా అప్పుడు గోలగోలు అయితే చాలా మంది వినని వాళ్ళంతా అడిగేవారు చెప్పేవాడి మూడు ఒక అరగంట పెట్టి చెప్పేవాడు కొద్దిగా ఒకరు చెప్పండి మీరు రమీజాబీ సందర్భంగా జరిగిన చర్చ వివరాలు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికి తెలియదు అసలు ఆ చెప్పాలి హాషం Home Minister. The oh, no. chairman said, the woman who was going in the diksha was showing her beauty. What nonsense, mm. mm. what nonsense you are speaking! You are insulting an Indian woman! What nonsense you are speaking! You are insulting an Indian woman!

విద్రోహ సంక్షోభించుకుంటాం అంటే భవనం ఎక్కటెళ్ళి అని పన్ను కూర్చొని నీ అమ్మ గుడి బంగేరంగాను నువ్వు విద్రహం విద్రహం చెప్తాను దెన్ విద్రహం అది చాలా చదవంటే కానీ భయపడ్డా చూసి చూసి రాజకీయాలు విసుగు ఆయన్ని ఉన్నాను కదా సార్ అందుకని వద్దనుకున్నారా మీ వంటికి పడతాది మా వంటికి పడ ఇప్పుడు కొంతకాలం రాజకీయాలు అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు దాని మీద వ్యక్తి సినిమాల్లో ఎందుకు నటించారు ఎందుకు మానేశారు మెడ్రాన్స్కి ప్రోగ్రామ్ పోయినప్పుడు మా పిక్చర్లు యాక్ట్ చేయండి అని మా మిత్రుడు అడిగితే కాదని లేక మధ్య మధ్య పన్నెండు పిక్చర్స్ యాక్ట్ చేశాను బిఎన్ రెడ్డి గారు వేణుమాధవ్ గారు నా మీద చాలా ప్రేమ ఉండేదండి బిఎన్ రెడ్డి గారు పూజా పనులు మీరు వేషం వేయాలి నేను ఎట్ట కాదంటాం సార్ డోండీశ్వరరావు గారు అని ఆయన నన్ను నేను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఆయన చూడటానికి వెళ్తే సీనియర్ ఆయించాడు సార్ గూడితే వన్ వన్ సిక్స్లో ఇట్లా అందరు ఫ్రెండ్స్ ఏదైనా యాక్ట్ చేయమండి యాక్ట్ చేయండి అంటే ఓ పది పిక్చర్స్ యాక్ట్ చేశాను తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ ఓకే తర్వాత ఎందుకంటే దట్స్ నాట్ మై జాబ్ అది చేసేవాడు చాలా మంది ఉన్నారు దీనికి మాత్రం మీరే మాస్టర్ దీనికి మనం ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో మనం ఎందుకని ఆయన కొంతమంది అడిగిన తర్వాత మానేసాను సార్ సో మీకు బాగా అంటే ఉచ్ఛ దశ ఎంత ఎంత పీరియడ్ నడిచింది ఇప్పటికి నడుచునే ఉంది సార్ అంతారా నాకు ఇంతవరకు తక్కువ దిశగా కూడా కనబడలేదు ఏ ఆర్టిస్ట్ అహంకారం దాని సార్ అదే కరెక్ట్ అది కరెక్ట్ మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి ఒక హ్యూమిడిటీ ఉంటే వాడికి సావులేదు సార్ ఫ్లెటరీస్ నా ఆటోగ్రాఫ్ ఏంటి సార్ ఫ్లాటరీస్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ ఇన్ హెయిర్ అంటే అది ఎక్కిందో చచ్చాము సార్ కరెక్ట్ నేను తలకెక్కిందంటే అయిపోయినట్టే అయిపోయినట్టే సో మీకు సార్ ఈ జీవితం మొత్తం అంటే ఆల్మోస్ట్ మీ ఇప్పుడు వయసు ఎనభై కదా ఎనభై ఎనభై అంటే అరవై ఐదు సంవత్సరాలు మీది ఈ మిమిక్రీ జీవితమే మిమిక్రీ జీవితం ఇంత సుదీర్ఘ ప్రయాణం బాగా సంతృప్తిచ్చిందా ఇంకెక్కడన్నా కొంచెం వెళితే ఇంకా ఇంకా చేసి ఉండాల్సిందనే ఒక భావన కలుగుతుందా సార్ కళ ఒక కొత్తది ఏదైనా ఏదైనా చేయాలనేటువంటి తపన ఉంటుంది సార్ ఇప్పుడే తపన ఉంది ఇప్పుడు ఏం చేయాలి నేను పుస్తకం రాసాను కళ అని పుస్తకం రాశాను చాలా మందిని తయారు చేయడం ఈ కడకు ఒక విధమైనటువంటి గౌరవం తేవాలి అనేటువంటిది నా ధ్యేయం సార్ అది అది ఇప్పుడు మీకు మిగిలి ఉన్నది ఇక మీ ముందున్న కర్తవ్యం అది ముందు ఇంకా ఇంకా దీన్ని డెవలప్ చేయాలి లోన్లీ కూర్చున్నప్పుడు థాట్ వస్తుంది సార్ ఆ థాట్ని డెవలప్ చేయడం ఇది ఏమిటంటే ఇంకా వేరే అవకేషన్ పెట్టుకుంటే ఇందులో మూడు వచ్చింది అనుకోండి అది పోతుంది ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్సీ కావాలని ఉందనుకోండి ఎమ్మెల్సీ అయితే ఇది క్రెడిట్ విడితే చచ్చిపోతుంది సార్ కావాలి మళ్ళీ రాజకీయాలు పోయినా ఉంటే అది అది వేరే అది 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 వేరే ఇప్పుడు మీరు పనికిరారులేండి వదిలేండి అసలు దాన్ని ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు సార్ అదే మీరు అసలు పనికిరారు కూడా ఇప్పుడు దానికి అందుకే హైగా ఇప్పుడు గౌరవప్రదంగా ఉన్నారు కదా మీకు పద్మశ్రీ అనేది అంటే వివీగిరి గారి వల్ల వచ్చిందా లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని గుర్తించి నిజంగా ప్రభుత్వం స్వతంత్రంగా స్వయంగా ఇచ్చింది వాజ్పేయి గారు ఇచ్చారు వాజ్పేయి గారు వాజ్పేయి గారు నన్ను అడిగారు సోషల్ అవేర్నెస్ పైదాకర్ సప్తే మికిరీకి హసాసక్త దోమి ద్వారా సోషల్ అవేర్నెస్ తీసుకురావచ్చు ఆనందాన్ని తీసుకురావచ్చు దాని మీద ఎగ్జాంపుల్స్ చెప్పు అన్నాడు లెంతి చెప్తే సార్ ఇద్దరు ముసలివాడు రైల్లో పెడుతున్నారు రైలు ఇలా పెడుతుంది ఏ సౌండ్ వస్తా సౌండ్ చెప్పాల్సి నాకు పద్ధతి ఉంది ఓకే మొదలు మొదలు ముసలివాడి కొని నీ వయస్ ఎంత ఇరవై ఇరవై ఆరు మధ్య నీ వయస్సు వేసవచ్చి ముప్పై ముప్పై మూడు మధ్య వీడిద్దరు మాట్లాడుతుంటే పైభర్తం ఇచ్చి ఒక కుర్రాడు కింద పడ్డాడు నువ్వు నేను ఇప్పుడే పుట్టాను హిందీలో చెప్పాను తెలుగులో చెప్తాను సార్ రెండవది సోషల్ అవేర్నెస్ కైసాపే దాకా వస్తుంది ఈ హిందీలో చెప్పి తెలుగులో చెప్తాను చార్మినార్ దగ్గరికి వెళ్తుంటే ఒక కుర్రాన్ని పిలిచాడు కానీ మీకు ఎంతమంది ఎనమండుగురు మీకు సిస్టర్స్ ఎంతమంది మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఇదే చేస్తుంటారు అయిపోయింది జోక్స్ చెప్పడం అంటే సార్ షార్ట్ ఉండాలి కానీ కొన్ని షార్ట్గా ఉండదు సార్ షార్ప్ గా కూడా ఉండాలి హరీంద్రనాథ్ చట్ట బర్త్డే రోజు బాంబే యూనివర్సిటీ ఆయన నన్ను పిలిచారు పిలిచినప్పుడు

ఇండియన్ కల్చర్ను మిమిక్రీ ఎలా ఇస్తా ఉన్నాడు ఇండియన్ కల్చర్ను మిమిక్రీ ఎలా ఉన్నాడు బ్రిటిష్ డ్రామా లీగ్లో ఒక క్లాస్ తీసుకుంటారు సార్ దాన్ని జీబురిష్ అంటారు జీబురిష్ అంటే ఉన్నట్టుండి నువ్వు ఫ్రెంచ్లో మాట్లాడమంటే ఫ్రెంచ్లో మాట్లాడాలి ఫ్రెంచ్లో ఉండాలి అక్షరం కానీ వాక్యంగానే ఉండకూడదు స్పీకింగ్ రష్యన్ జస్మేసిస్ కైనెనెస్ కనౌసన సప్రప్రస్తన రస్కా ముస్కో ఆసన్విచవిస్ కైదుది నినో నామాస్కా అస్తప్రస్తసస్ కదిస్తన రస్కా మాస్కా యానిమాస్కేనే హిందు కనేదశలాగా ఉంటది శిబాకులాగా ఉంటుంది ఆచరణా ఆ భాషన ఉండాలి అచంగాని వాక్యంగానే ఉండాలి అది ఎన్జిఆర్ కర్ణణని పరిచయం చేసారు కినే ఎవరండి కర్ణణ్ కర్ణణ్ ఇసన్ தமிழ்ராஜ் கதை எல்லாம் ஜீபிருஷ்ண இதை மாட்டாடுத்தினா கிடைவெடுக்கும் படவெடுக்கும் சுண்டாவில் வந்து வாண்டவெடுக்க உண்டே ஒரு எடுத்து அரைவரேத்தா ஆனால் வனத்தை உண்டேனே எக்க வரைக்கும் உடுத்த உடனே ஆறாயிர வரைக்கும் இறைக்கும் சொன்ன உடனே அர்த்தம் தான் அர்த்தமாய் தமிழ் அது என்ன உண்டாலே The mm -hmm. we are brahmins. we are the whole possessors of the shastric and the vedic knowledge. we know the scriptures by heart. what else can they be, my friend? as such, we are expected to eat all the offerings that we get from the hundreds of worshippers who comes to worship of our god. our god is in mud. our god is in pig. our god is in pillar. You know, అంటే సార్ అనుభవం మీద అప్పటికప్పుడు ఆయన ఇండియన్ కల్చర్ను నువ్వు విదేశాల్లో ఎలా చూస్తూ ఉంటే నేను నోరుదో పెడితే నా మీద పోయే రాసిండి సార్ అని చెప్పిన తర్వాత అంటే మన చదువుకున్నవి అక్కడ తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ దేని అడ్జస్ట్ చేయాలి సార్ మిస్టర్ హరీందనాథ్ చటోబాజాజీ ఆయ తనవాన్ భవతి భవతి ఆయతనవాన్ భవతి పురుష సూక్తం Mm -hmm. मांतस हस्रमधुकाई टबारे सज्जो विकांस सूरर बनिर बर सर्वसेजन सहस्रसी आ दी सुपर बात दिस mm. इज मंत्र पुष्पम सहस्रसी रुषा बोरुषा मां पुष्य सुप्तम

Tanavān Bhavati, we are Brahmins, we are the sole possessors of the Shasik and the Vedic knowledge. We know the scriptures by heart. What else can they be, my friend? As such, we are expected to eat all the offerings that we get from the hundreds of worshippers who comes to worship our God. Our God is in mud. అమర్ పిగ్ పిల్లర్ అయితే ఆయన ఏం చేశాడు ఈ రూరల్ బాగుంది అర్బన్ అర్బన్ బాగుంది రూరల్గా ఏం చెప్తాం మా వరంగల్ లో పెళ్లి చేయిస్తారు మంత్రం దవ్వుతుంటారు కానీ దిబ్రిస్ట్లో ఉంటుంది అన్నాడు కొండ కొండ

ఆ మంత్రం నేనే బాబు బాబునే అర్థం పది రూపాయల నుంచి ఉన్నాయని లేరు ఏకుండా పోయాను అమ్మాయిని వినిపించండి మీరు ఎంత వేసుకున్నారు మీరు కూర్చోండి కానీ వైకుండా ఉన్నావాడువా ఆవా ఉన్నాయో ఉన్నామ బాయమ తిరుమాయించ ఆపండి నా ఒకటి మాంగళిహరణం అబ్బాయి గారి చేతులు లేవండి అబ్బాయి గారి చేతులు లేకపోతే మాంగళ్యాన్ని నేనే కట్టే చేస్తాను ఏమిటండి మీరు మాట్లాడుతున్నారు ఏం పడుతున్న మీరు శాస్త్రంలో చెప్పాడు అబ్బాయి కట్ట లేదు నేను కడుతూ ఉంటా భయకట్టినట్టే బాబునే అర్థం ఆ అబ్బాయి చేతులు చేయి మీద వేసేస్తా అబ్బాయి కట్టినట్టే పచ్చిస్ రూపాయ కానీ అది పచ్చిస్ కానీ ఉంచావా నాకు ప్రదర్శన తక్కువ చేయండి ఇంకో విడిగా ఉంది మీ పెడయిపోయింది ఆ పెండు అయిపోయిన తర్వాత అబ్బాయికి కుర్రాడు పుట్టండి అమ్మా అమ్మా అని పండి మీటింగ్ తీసుకొచ్చారు నాయన ఇంతమంది వెళ్ళకూడదు బయటకు వెళ్ళాలి పాట పాడాలి అని చెప్పు నాయన ఫార్ములా తండ్రి తెలియదు రాత్రి పన్నెండు గంటల సమయంలో తండ్రి భుజం మీద పడుకొని నాన్నగారు నాన్నగారిని పాట పాడుతాను నా దగ్గరికి రావు నాతో మాట్లాడు నా భూజం మీద భూతం చౌర పాడేయమన్నాడు పాడేశాడు మీ ఇంట్లో మీ వారసులు ఎవరు లక్ష్మీ తులసి అని మా అమ్మాయి అండి చాలా బాగా చేస్తుంది అవునా డాక్టర్ పాండిచ్చేరి పాండిచ్చేరినా పాండిచ్చేరి ఆయన డాక్టర్ ఈయన డాక్టర్ చేస్తారా ఆవిడ ఇప్పటికీ ప్రోగ్రాం ఇస్తారా ఇస్తారు అంటే లోకల్గా ఇస్తుంది దాన్ని రోటరీకి అమెరికా అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇచ్చారా ఇచ్చారా ఏం పేరు అన్నారు డాక్టర్ లక్ష్మీ తులసి లక్ష్మీ తులసి ఆవిడ ఒకటే ఇక అంతే నలుగురు పిల్లలు కదా మీకు అన్నాడు పెద్దఅబ్బాయి శ్రీనాథ్ రెండు లక్ష్మీ తిరసి మూడు వాసంతి నాలుగు రాధాకృష్ణ సో ఈ నలుగురులో ఒకళ్ళు వారసలు మీ విద్యకి అంతే కదా సార్ మిగతా వాళ్ళంతా వెల్ సెటిల్ సెటిల్ ఆ నాకు ఆ బెంగాయం ఇస్తాను అందరూ అడుగుతుంటారు మంచి నేనే సెట్లు కాలేదన్నాను ఎందుకని ఇంకా ఎంతో ముందు సార్ చేయాల్సింది సెటిల్ అయిపోయినట్టు అయిపోయారు అది రిటైర్ అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చేసి ఫీలింగ్ కానీ మీరు ఇంకా ఇందాక చెప్పారు కదా దాని మీద ఇంకా చాలా చేయాల్సింది ఉంది అని చెప్పి ఇప్పుడు మీకు విద్య మీద ఆసమ ట్రబుల్ ఉన్నవాడు ఎలా ఉంటాడు వాడిని స్టడీ చేయొద్దండి నాటకంలో అవును ఆసమ ట్రబుల్ ఉన్నవాడు విషయమే ఆసమ ట్రబుల్ ఉన్న అలవాట్లు వీడికి ఏం తెలుసండి అవును ఆసమ ట్రబుల్ ఉన్నవాడి దగ్గర చూడాలి అవును ఎవరు రాస్తాం అంటే ఇప్పుడు మన సముద్రాల రాయవాత వేణుమోదవారు కొండ మీద కూర్చుని ప్రేక్షకులు అన్నాడు 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 పంప తీసుకుంటాడు అప్పుడు వాడు పైకి వచ్చాడు దీన్ని ఇంప్రూవైజ్ చేయండి ఇది మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆయన రిక్షా పాత్ర వేయాల్సి వస్తే రిక్షా వాళ్ళు ఎలా చేస్తారు చూసాడు డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్ నాటకం నిత్య జీవితం చాలా అంతే అంతే మీరు ఇప్పుడు ఏంటంటే దీని మీద ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నారు కదా రాశాను సార్ అంటే ఇంకా కొంచెం పరిశోధన చేసి చేయాలనుకుంటున్నారు ఇందా చెప్పారు కదా పుస్తకం కాదు కానీ ఇంకా పుస్తకం పెద్దవాళ్ళు చేసేసారు మిమిక్రీ డిమ్ ఎప్పుడు ఇస్తాను మీకు ఓకే మిమికరీ కళ అని అంతకు మించిన పుస్తకాన్ని రాస్తారే ఓకే మనస్ఫూర్తిగా చెప్పగలను అహంకారంగా కాదు కానీ ఇంకా ఏమైనా వస్తే రాయొచ్చాను ఓకే సో థ్యాంక్ యూ అండి వేణుమాధవ్ గారు ఇంత శ్రమ తీసుకుని వచ్చారు చాలా ఓపిగ్గా కూడా ఎందుకంటే అసలు మీకు మీలో ఎంత గొప్ప విద్య దాగి ఉందనే సంగతి ఇప్పుడు జనరేషన్ తెలియదు తెలియదు అది కూడా ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం ఎందుకంటే బికాజ్ మాకు తెలుసు మీరు ఎంత గొప్పవాళ్ళు నాది ఐటీ బర్త్డే అయితే వ్యాసం రాశారు ఆంధ్రజ్యోతిలో రామచంద్రమౌళి గారు పోయిన రాస్తే పోయే వేసారు మీరు హౌ కెన్ ఐ ఫర్గెట్ రామారాజు అతను రాశాడు రామచంద్రమౌళి రామచంద్రమౌళి అవును ఎంత ప్రేమ ఉంటే సార్ అంటే ఏదో న్యూస్ చేస్తారు ఓకే నమస్కారం అండి థ్యాంక్ యూ